సంబంధించినటువంటి టెండర్ కోసం వచ్చినటువంటి వారందరికీ లీగల్ గా ఒక పత్రం వారు ఇక్కడ రేట్లు ఎంత నియమించాలని ఒక అధికారికమైనటువంటి ప్రకటన చేశారు. ఆ అధికార ప్రకటనలో సుమారుగా ఒక పశువుకు సంబంధించినటువంటి 125 రూపాయలు గనక లీగల్ గా తీసుకోవాల్సినటువంటి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టుగా కాకుండా ఇక్కడ ఒక మేక గాని గొర్రె గాని అమ్మితే 200 రూపాయలు అలాగే ఒకటి పశువుకు 800 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనిపైనటువంటి కేవలం నగరపాలక సంస్థ ఒక స్టాంపు మాత్రమే ఉంది, గుత్తేదారుకు సంబంధించినటువంటి స్టాంపు లేదు. అంటే ఈ అకౌంట్ నగరపాలక సంబంధించినటువంటి అకౌంట్లోకి ఈ డబ్బు జమ చేస్తుందా లేదా చైర్మన్ అకౌంట్లోకి జమ చేస్తుందా లేదా సంబంధించినటువంటి పాలక వర్గం ఉన్నటువంటి నడిపించినటువంటి ఎమ్మెల్యే గారి అకౌంట్లోకి వెళ్తుందా అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా అడుగుతున్నాం. ఎందుకంటే దీనిపైనటువంటి సమాధానం ప్రజలకు తెలియజేసినటువంటి అవసరం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చైర్మన్ గారికి ఉంది. ఇక్కడ కృష్ణమ్మకు సంబంధించినటువంటి ఏదైతే ఈ మార్కెట్ ఉందో ఇది సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదైతే టెండర్ వేస్తున్నారో ఆ టెండరు లక్షలాది రూపాయలు అధికంగా వెచ్చించి ఇక్కడ నగరపాలక సంస్థకు మేము అధికంగా లాభాలు తీసుకొస్తున్నటువంటి గర్వంగా చెప్పినటువంటి ఈ చైర్మన్ గారు అయితే ఎవరున్నారో ఈ సంవత్సరం 99 లక్షల రూపాయలకు టెండర్ పాటిస్తే ఇలా వసూలు చేస్తే 99 లక్షలు అయిందమ్మా, మీ అకౌంట్లకు 1 కోటి రూపాయలతో పాటు కూడా గుత్తేదారి అకౌంట్లో కూడా 1 కోటి రూపాయలు వస్తాయని చెప్పని సాక్ష్యం ఇక్కడ ఉంది. కావున ఇక్కడ ఏదైతే మీ అకౌంట్లకు వస్తున్నాయో ఈ డబ్బులు లేకపోతే ప్రజల దగ్గర ఏదైతే ఇక్కడ దుర్వ్యయమైనటువంటి డబ్బులు ఉన్నాయో అది ఎవరి ఖాతా ద్వారా వెళ్తున్నాయని చెప్పని స్పష్టంగా ప్రజలకు తెలియజేసిన అవసరం ఉన్నది. ఇక్కడ లేని పక్షంలో పై అధికారులకు